దార్శనికత, 10 మందికి మంచి చేయాలని దృఢ నిశ్చయం, గొప్ప ఆలోచనలు, మహత్తర ఆశయం, ఇవన్నీ కలగొల్పి మొక్కవని దీక్ష, ఆత్మవిశ్వాసంతో స్థాపించిన సేవా సంస్థే వాక్ ఫౌండేషన్. నా పేరు యాదగిరి సార్. నేను ఆటోలో పనిచేసి వస్తూ ఉంటే యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే కాలు తీసేయాలని పరిస్థితి అయింది. సార్ దగ్గరికి వస్తే కాలు ఆపరేట్ చేసి నాకు కాలు తీసేసాను. తర్వాత కాలు మళ్ళీ నడవగలని చెప్పి ఆయన సార్ గారు ధైర్యం చెప్పాను. నాకు చాలా బాగా నడుస్తావు యాదగిరి, ఇండియా మొత్తం తిరగాలి సార్ అన్నాను. అంటే చాలా తిరుగుతావు, నీకు ప్రాబ్లం లేదు నా చేస్తానని చెప్పాడు సార్ గారు. కాలు వేసాడు మళ్ళీ బ్రహ్మానికి సక్సెస్ అయింది. నాకు బాగుంది సార్, నేను ఆ పని చేసుకోగలుగుతున్నాను. ఇది మేము ఇక్కడ 1998లో అప్పుడప్పుడు కాళ్ళు చేతులు ఇవ్వడం కోల్పోయిన వారికి చేస్తూ వచ్చాము. ఈ గుంటూరు వచ్చిన కొత్తల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో కొత్తని కాళ్ళు తీసాము. యాక్సిడెంట్లో నజ్జ నజ్జ అయిపోతే కాళ్ళు పనికిరాదనే ఉద్దేశంతో తీసాము. కాళ్ళు తీసేసిన వ్యక్తి జీజీహెచ్ ముందు కూర్చొని అడుక్కోవడం నేను చూశాను. అది బాధేసింది. గత 20 ఏళ్లుగా ఎంతో మంది దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ కాళ్ళు చేతులను అందిస్తూ ఎందరో శరణార్థులకు ఆసరగా నిలబడుతున్న సంస్థ వాక్ ఫౌండేషన్ అని, సంస్థ ద్వారా సమాజంలో నేటికి తలెత్తుకు తిరుగుతున్న 6,000 మంది దివ్యాంగుల వినమ్రతతో విన్నవిస్తున్న సందేశం. ఒక ఆర్థోపెడిక్ సర్జన్గా ఏదో ఒక సందర్భంలో, అంటే షుగర్ వల్ల కానివ్వండి, ఇన్ఫెక్షన్ల వల్ల కానీ, రక్త ప్రసరణ పోవటం వల్ల కానివ్వండి, ఇలాంటి ఎన్నో కారణాల వల్ల కాళ్ళు చేతులు తీయాల్సిన పరిస్థితి వస్తుంది. లేకపోతే పుట్టుకతోనే లేకపోవటం కూడా జరగచ్చు. కొంతమంది పుట్టుకతో ఎడం చేయకపోవచ్చు, ఎడం కాలుండకపోవచ్చు, ఇలా జరుగుతుంది. వీళ్ళందరికీ మనం ఒక వెసులుబాటు కలిగించాలంటే, వీళ్ళకి ఒక ఆసరా చూపించాలంటే మనం ఒక సంస్థలాగా అది పెట్టాలని అనుకుంటూ ఉంటాం. నా పేరు మేకలు పెత్తామేయండి. పుల్లూరు కాలు యాక్సిడెంట్ అయింది. తర్వాత గుంటూరు ఎస్ఎస్ రమణ గారి దగ్గరకు వచ్చాం. కాలు ఆపరేషన్ చేశాడు. కాలు ఆపరేషన్ చేసినాక తర్వాత కాలు తగ్గినాక కాలు ఇచ్చాడండి, బూట్ ఇచ్చాడు. తర్వాత ఆ బూట్ వేసుకొని నా పని నేను నా భార్య పిల్లలను బతికించుకుంటున్నానండి. మదర్ థెరిసా స్ఫూర్తితో సేవా కార్యక్రమం ప్రారంభించి ఏపీలో ఎక్కడా లేని విధంగా చెన్నై, హైదరాబాద్ నగరాల నుంచి నిష్ణాతులైన కృత్రిమ లింబ్స్ తయారు చేసే నిపుణులను తీసుకొచ్చి కాకాని రోడ్లోని ఎస్ఎస్వి హాస్పిటల్ నందు కృత్రిమ కాళ్ళు చేతులను తయారీ కేంద్రాన్ని నెలకొల్పి ఎందరో విధివంచితులైన దివ్యాంగులకు కృత్రిమ కాళ్ళు చేతులను అందజేస్తున్నారు వాక్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రమణ ఎస్ఎస్వి. సార్ వాళ్ళు ఈ బూట్ తయారు చేసి ఇచ్చినాక నేను నా పనులు నేను చేసుకోగలుగుతున్నాను. మేము ఉండేది కొండపోయిన ఉంటాం, అయినా తేలిగ్గా నడవటానికి నాకు ఫ్రీగా. సార్ ఎప్పుడు వచ్చినా ఫ్రీగా చేసిస్తున్నారు. రిపేర్ అయినా సరే ఏ టైంలో వచ్చినా చేసిస్తారు. రమణ సార్ అమ్మని చేయించుకొని వెళ్ళమని చెప్తాను. సార్కి చెప్తాను. మీకు తెలుసు మదర్ థెరిసా ఎంత మహోన్నత వ్యక్తి. ఆమెను కలిసిన తర్వాత నాకు ఎప్పుడు అనిపించేది, మనం ఏదో ఒక సేవా తత్వంతో, సేవా గుణంతో మనం సొసైటీలో ఏదో ఒకటి చేయాలి. సో ఇలాంటి వాళ్ళకి నేను సేవ చేస్తే బాగుంటుందేమో అనుకొని ఈ దివ్యాంగులకి మనం ఏదో ఒక సేవ చేయాలి. ఆర్థోపెడిక్ సర్జన్గా పొద్దుగులు మా దగ్గర దివ్యాంగులు ఏదో కారణం వల్ల వస్తూనే ఉంటారు, కాబట్టి వీళ్ళకి మనం ఏదో ఒక సేవ చేస్తే బాగుంటుంది ఉద్దేశంతో. కృత్రిమ అవయవాలను అందచేయటమే కాకుండా సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఉచితంగా 100,000 మందికి ట్రైసైకిళ్లు, దివ్యాంగులకు వివాహాలు, వృద్ధులకు బాస్ట్గా నిలబడుతుంది వాక్ ఫౌండేషన్. వాక్ ఫౌండేషన్ ఇప్పటి వరకు కూడా 6,000 మందికి ఈ లింబ్స్ ఇచ్చింది. ఇక నుంచి మేమేమనుకుంటున్నామంటే రోజుకు కనీసం 2 ఇద్దామనుకుంటున్నాం. రిపేర్ వచ్చిన బాగా పాడే మళ్ళీ ఒకటి కావాలని సరే మేము ఇస్తాం. మీరు ఎప్పుడైనా మళ్ళీ మా తలుపు కొట్టచ్చు అని మేము ఒక నినాదంతో ముందుకెళ్తున్నాము. ప్రతి సంవత్సరం కనీసం 600 నుంచి 700 మంది లింబ్స్ ఇస్తే మేము డెఫినెట్గా వాక్ ఫౌండేషన్ స్థాపించిన ఘనత మనకి అది దక్కుతుంది. దాతలు ముందుకొచ్చి మీరు కనుక ఈ ఆర్టిఫిషియల్ లింబ్స్ ఈ దివ్యాంగులకు ఇస్తే
వాక్ ఫౌండేషన్ ఇంకొంతమందికి చేరువయ్యే అవకాశం ఉంటుంది. వొకేషనల్ ట్రైనింగ్ కూడా ఇస్తూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేయడానికి వాక్ ఫౌండేషన్ కృషి చేస్తుంది. కాబట్టి మీ అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తూ వాక్ ఫౌండేషన్ ద్వారా దివ్యాంగులకి సహాయపడవలసిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఎందరో దివ్యాంగులకు బాస్టర్గా నిలుస్తూ దాతలను సేవలో పాలి భాగస్వాములను చేస్తూ దినదిన ప్రవర్తమానంగా అనేక బృహత్తర సేవలను దివ్యాంగులకు అందిస్తున్న వాక్ ఫౌండేషన్కు సహృదయులైన మీ సంపూర్ణ ఆశీర్వాదాలు మాకు కావాలని వినమ్రతతో ప్రార్థిస్తున్నాను. ఇట్లు సదా మీ సేవలో వాక్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రమణ ఎస్ఎస్వి.